కనీసం ఎలక్ కాదు కదా కనీసం వెంట్రుక కూడా వెంట్రుక కూడా టచ్ చేయలేకపోయారు నిన్న గాజువాకలో జరిగినటువంటి సభలో వారి తాలూకా ఆక్రోశం ఆయనకు ఉన్నటువంటి ద్వేషం ఉడుకుపోతనం మన ప్రాంతంలో అన్నటువంటి మాట ఉడుకుపోతనం ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూడలేక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారిని వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని కనీసం స్వాగతించలేక లేనిపోయినటువంటి ఆరోపణలు చివరికి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే ఆయన ఋషికొండ మీద నివాసం ఉన్నప్పుడు భూమి బద్దలైపోయి అందులో ఆయన వెళ్ళిపోవాలని చెప్పి ఇటువంటి మాటలు ఎప్పుడన్నా మనం చూసాం ఎక్కడో ఏమంటారు చేపల మార్కెట్ దగ్గర లేకపోతే కొలాయిల దగ్గర పూర్వం ఆడవాళ్ళ శాపనార్థాలు పెడుతుంటారు ఇదేం ఇవేం కోరికలు మీకు నాకు తెలియక అడుగుతాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏంటి మీకు ఉన్నటువంటి ద్వేషం ఏంటి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు ఏంటి ప్రభుత్వం చేసినటువంటి అక్రమం ఏంటి మొన్న ఋషికొండ వెళ్ళావు అక్కడ ఏం సాధించింది లేదు ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకొని ఉంటే పొన గీతం కాలేజీలో ఆక్రమించుకున్నటువంటి 40 ఎకరాలు ఏదైతే భూమి ఉందో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి భూమి కనిపించేది 40 ఎకరాల భూమిని కబ్జా చేస్తే అప్పుడు 2014 నుంచి 19 వరకు మీ డాడీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి అప్పుడు ఆక్రమణ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఎందుకు నోరు పెగలలేదు మరి మీ తమ్ముడు తోడల్లుడు సంస్థలో 43 ఎకరాల దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఆక్రమించుకుంటే మీ ఆ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటే ఇప్పటికీ 13 ఎకరాల్లో ఇప్పటికీ ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి 13 ఎకరాల్లో ఇంకా నిర్మాణాలు కట్టేసి దాని మీద కోటికెళ్లి స్టే తెచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని చేశారు దాదాపు 28 ఎకరాల్లో 27 ఎకరాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు నేను గాజువాక వచ్చి గాజువాకలో నోటికి వచ్చినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినటువంటి ప్రలాపనలు ఆయన మీద లేనిపోయినటువంటి అవాండాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మినిమం అసలు మీరు ఇన్స్పైర్ అవ్వాలి కదా మేము సినిమాల్లోనే హీరోలు నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రియల్ లైఫ్ హీరోస్ ఉంటారు వాళ్ళని చూసి తెలుసుకోవాలి నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం ఉండాలి తప్ప ఎందుకు ఉడిగిపోతున్నావు నాకు తెలియదు సరే మీతో పాటు కో స్టార్స్ అయినటువంటి ఏ మహేష్ బాబుని చూసో లేకపోతే ఇంకో కో స్టార్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని చూసో లేకపోతే ఏ ప్రభాస్ గారిని చూసో వాళ్ళని చూసి నువ్వు ఈర్షపడాలి తప్ప ఏదన్నా సందర్భం వచ్చినా నా సినిమా ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ సినిమా హిట్ అయిందనో లేదా నాకన్నా బాగా యాక్టింగ్ చేస్తున్నారనో లేకన్నా నాకన్నా మంచి కథలో వారు పాత్రలు పోషిస్తున్నారనో దీన్ని చూసి నువ్వు ఈర్షపడాలి తప్ప నీలాంటి కథానాయకుడు వచ్చి ఓ ప్రజానాయకుడిని చూసి ఈర్ష్యపడడం ఏంటి నాకు తెలియగలుగుతాను అంటే ఒక ప్రజానాయకుడిని మనం నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడితే ఆ స్థాయిలోనే మనల్ని కూడా చూస్తారనుకుంటే అమాయకత్వం గడిచినటువంటి దాదాపు 5 రోజులుగా విశాఖపట్నం పర్యటనలో భాగంగా రెండు బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి సందర్భాలు కానీ లేదా ఈ రోజుతో దాదాపు 3 ప్రాంతాల్లో పర్యటించినటువంటి సందర్భాల్లో కానీ ఎక్కడన్నా ఏదన్నా ఇదిగో ఈ ప్రభుత్వం ఈ తప్పు చేసిందని చెప్పి నిరూపించేటువంటి కార్యక్రమం కానీ లేదా ఈరోజు మా విశాఖపట్నం మా విసనపేట గ్రామానికి వచ్చి అక్కడేదో మేము అక్రమాలు చేసాం అన్యాయాలు చేసాం అనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేసావు అక్కడన్నా పోనీ ఏదన్నా నిరూపించేటువంటి కార్యక్రమం చేసావు పోనీ ఎవరన్నా ఒక రైతు కానీ లేదా భూమికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఒకరన్నా నీకు వచ్చి ఇగో ఒక రిప్రజెంటేషన్ బాబు ఇగో అమర్నాథ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు లేదా అమర్నాథ్ మనుషులు ఇబ్బంది పెట్టారు
మా భూములు లాక్కునేటువంటి కార్యక్రమం చేశారనేటువంటి మాట ఎవరైనా చెప్పినటువంటి సందర్భం ఉందా? కేవలం 4-5 నిమిషాలు అక్కడ మీతో అందరితో మీ వ్యానెక్కి మాట్లాడాడు, దిగి కార్యక్రమకి వెళ్ళిపోయాడు. ఏముంది అక్కడ నాకు తెలియక అడుగుతాను చెప్పండి. అక్కడ ఏదన్నంటే ఏదో 13,000 ఎన్ని కోట్లు అన్నాడు, 13,000 కోట్లు అంట. అబ్బా ఎంత బాగుంది వినడానికి, వినడానికి బాగుందని చెప్పి ఏది పడితే చెప్పేస్తావా? ఎవడో లేఅవుట్ వేసుకుంటున్నాడనా, లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నారా? అసలు ఏముంది అక్కడ? అదంతా భూమి పొరంబోక భూమి అని అంటావు. రంగుబోలు గడ్డకి సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియా అంటావు. కనీసం అవగాహన చేసుకోవాలి కదా, అందుకనే కదా మినిమం డిగ్రీ పాస్ అవ్వాలంటారు. అందుకనే నీకు మా ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెంట్ ఎడ్యుకేషన్లో ఒక సీట్ ఏదో ఇప్పిస్తే అందులో ఏదో రాసి పాస్ అయ్యి కొంచెం అవగాహన చేసుకునే, కొన్ని సమస్యల మీద అవగాహన చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. 609 ఎకరాల్లో పొరంబోక్ భూమి ఉందని చెప్పని అంటావు. 609 ఎకరాల్లో దాదాపు 43 ఎకరాల్లో 45 ఎకరాల్లో వాళ్ళ డాడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009-2004 మధ్యలో, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగుబోలు గెడ్డ రిజర్వాయర్ కోసం అని చెప్పి ఒక 45 ఎకరాలు ఎక్విజిషన్ చేశారు. ఎక్విజిషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి 45 ఎకరాల భూమికి సంబంధించినటువంటి రైతులకి పేమెంట్స్ ఇచ్చారు. అంటే భూమి ఎవరి పేరున అయితే ఉందో వాళ్ళందరికీ సహజంగా ఎక్విజిషన్ చేసినప్పుడు కాంపెన్సేషన్ ఏదైతే ఇస్తారో కాంపెన్సేషన్ ఇచ్చారు. పొరంబోక భూమి అయితే కాంపెన్సేషన్ ఎందుకు ఇచ్చారని నాకు తెలియగలుగుతాను. అందులో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వీరభద్రరావు గారు కానీ, లేదా అప్పుడు మా నూకాలమ్మ చైర్మన్గా పనిచేసినటువంటి మనోహర్ నాయుడు గారు కానీ, ఇటువంటి పెద్దలకు సంబంధించినటువంటి భూములు ఉంటే అప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం 2,50,000, 2,60,000 కాంపెన్సేషన్ ప్రభుత్వం పట్టా భూములకు సంబంధించి ఆ 45 ఎకరాలకి భూములకి పేమెంట్ చేసింది. పొరంబో భూమి అయితే డబ్బులు ఎవరైనా ఇస్తారా? ఏ గవర్నమెంట్ అని ఇస్తుందా?